ప్రకాశం జిల్లాలో 2004 ఎన్నికలకు ముందు ప్రాజెక్టుల నిర్మాణాలకు చర్యలు చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెలుగొండ గుండ్లకమ్మ రామతీర్థం ఉలిచి చెక్ డ్యాంలకు గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద శంకుస్థాపన చేశారు। తరువాత వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగా రాష్ట్రవ్యాప్తంగా జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చి పలు ప్రాజెక్టులు చేపట్టింది। ప్రాజెక్టుల నిర్మాణం ప్రధాన కాలువల తవ్వకాలు ఇతరత్రా ముఖ్యమైన పనులన్నీ 2008 నాటికే పూర్తి కాగా నాటి సీఎం వైఎస్ 2008 నవంబర్ 24న గుండ్లకమ్మ ప్రాజెక్టును ప్రారంభించారు। ప్రాజెక్టు ప్రారంభమై 6 ఏళ్లు పూర్తయ్యాయి। ఇప్పటి వరకు 553 కోట్ల మేర ఖర్చును అధికారులు చూపించారు। కానీ ఒక్క ఎకరానికి కూడా ఇంతవరకు నీళ్లు అందలేదు। ప్రాజెక్టు పూర్తైనా పొలాలకు నీళ్లు అందించాల్సిన కాలువలను మాత్రం నిర్మించకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది। దీంతో ప్రాజెక్టు నిండా నీరున్నా ఆ నీటిని తమ భూములకు తెచ్చుకునే అవకాశం లేక రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు। ప్రధాన కాలువలకు సమీపంలో ఉండే పొలాలకు సంబంధించిన రైతులు మాత్రం అక్కడక్కడ ఆయిల్ ఇంజన్లు ఏర్పాటు చేసుకుని వందల వేల అడుగుల పైపులతో నీటిని వాడుకుంటున్నారు। గుండ్లకమ్మ ప్రారంభించి ఈ రోజుకి 10 సంవత్సరాలు మొదలవుతా ఉంది। అయితే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఇంతవరకు నిర్మాణం అయితే జరగలేదు। డ్యామ్ వరకు నిర్మించారు, కాలువలకు సంబంధించి పూర్తి స్థాయిలో తీయలేదు। 100 కోట్ల రూపాయలతోటి నిర్మించి ప్రాజెక్టుల్లో నీళ్లు నిలబెట్టుకొని మొత్తం దాని కింద ఆయకట్టు ఏదైతే 80,000 ఎకరాలు అనుకుంటున్నారో ఈ 80,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం। అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా తక్షణం స్పందించి ఆయకట్టు రైతాంగానికి నీళ్లు ఇస్తే ఈ కరువు రోజుల్లో అలాగనే త్రాగునీరు కూడా ఈ డ్యామ్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా రైతు సంఘంగా మేము చెప్తా ఉన్నాం। మరోవైపు ఏళ్ల తరబడి ముంపు గ్రామాలకు చెందిన నిర్వాసితుల సమస్య ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోలేదు। పనులు ప్రారంభించిన ఏడాదిలోపే వారందరికీ అన్ని సౌకర్యాలతో కొత్త కాలనీలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా నేటికి అవి నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి। కొన్ని ముంపు గ్రామాల వారికి పలుచోట్ల కాలనీలు ఏర్పాటు చేసినా వాటిలో అనేక సమస్యలు నేటికీ తీరక సతమతమవుతున్నారు। ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం హయాంలోనైనా పరిస్థితిలో మార్పు వచ్చి ప్రాజెక్టు సద్వినియోగంలోకి వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే కనిపిస్తోంది। జిల్లాకు చెందిన సిద్ధ రాఘవరావు కూడా మంత్రిగా బాధ్యతలు స్వీకరించి 6 నెలలవుతున్న గుండ్లకమ్మ ప్రాజెక్టు వ్యవహారంపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది। ముందొచ్చిన గవర్నమెంటు నిర్వాసితుల సమస్యలు మేము తక్షణం పరిస్థితామని చెప్పి ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి కాలం నుంచి ఆ నిర్వాసితుల ప్రాబ్లం అక్కడే ఉన్నాయి। కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ప్రాజెక్టులో నీళ్ళు అయితే ఉంటున్నాయి కానీ జనానికి ఉపయోగపడకుండా చేయడం ఇంకొక జరుగుతుంది। ఏదైతే మనం వచ్చిన తర్వాత అరిచేతిలో స్వర్గం చూపామో గవర్నమెంట్కి వచ్చినాక అంతా స్వర్గం అని, ఆ స్వర్గం ఉందో లేదో మనకు తెలియదు కానీ 6 నెలలుగా గతంలో పూర్తయినటువంటి ప్రాజెక్టుని నీళ్ల సదుపాయం కల్పించడానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవటం దారుణమైన విషయం। ప్రధానంగా పంట కాలువల నిర్మాణం, ప్రధాన కాలువలకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరగా తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు విజ్ఞప్తి చేస్తున్నారు।